విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మెదక్ జిల్లా కొల్చారంలో నూతన విద్యా సంవత్సరంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఏమిటో చెప్పాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కొల్చారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం మెదక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి నరేష్ మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాసులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ అవగాహన లేక విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు విందామన్నా స్మార్ట్ ఫోన్, టీవీలు చాలా మంది విద్యార్థుల దగ్గర లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన విద్యా సంవత్సరం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్తీక్ రెడ్డి, శ్రీకాంత్, రమేష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి తరుణంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పాఠశాలలు మరియు అంటే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాబట్టి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే నూతన విద్యా సంవత్సరం పైన ఒక స్పష్టమైన వైఖరిని ఈరోజు యావత్ విద్యార్థి లోకానికి ఈరోజు తెలియజేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు అనేవి ఈరోజు కేవలం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రం ఈరోజు స్మార్ట్ ఫోన్లు లేక టీవీలు లేక ఈరోజు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతూ ఉన్నారు. దాంతో వాళ్ళు చదువును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఒక స్పష్టత అందులో ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి మరి ఈరోజు ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు అధిక ఫీజులు దండుకుంటున్నప్పటికీ ఈరోజు ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎందుకు పట్టింపు లేదని చెప్పేసి ఈరోజు మేము వైసీపీ విద్యార్థి విభాగంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంటే గత ఏడు నెలల నుండి ఈరోజు విద్యా సంస్థలు మూతపడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఈరోజు ఒక స్పష్టమైన వైఖరిని ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు అంటే ప్రభుత్వం ఈరోజు పేద విద్యార్థులను ఈరోజు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పేద విద్యార్థులను కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ కానీ టీవీలు కానీ లేనటువంటి పరిస్థితి. దాంతో ఈరోజు విద్యార్థులు ఈరోజు అంటే చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక స్పష్టత అందులో ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుతూ ఉన్నాం. అంటే కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 10% మరియు రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులు కేటాయిస్తే ఈరోజు అంటే విద్య అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంస్థల మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వం కనుక ఇదే రకంగా అంటే విద్యా సంవత్సరం పైన స్పష్టత ఇవ్వకుండా మాత్రం భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా మేము వెనకాడబోమని చెప్పేసి కూడా ఆ రకంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.
हाँ जी अलविदा। हाँ जी।